Ayo, Brans. Lu pengen tenang, Brans. ఫస్ట్ కోరగల్ సాపొచ్చా కోరగల్ తీసుకుంటాం ఫ్రెండ్స్ కిరణ సామాన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే సొందిలతికి ఏ కొట్టు దొరకలేదు ఎక్కడ వరకు వచ్చింది అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయింది ప్లేట్లు ప్లేట్లు తమ్ముడు ఇవరు ఎక్కడ ఉన్నారు బాబు ప్లేట్ తీసుకున్నా షుగర్ షాప్ లో దొంగదనం చేసాయి చెత్త ఇరుకుని ఎదవీడు వీళ్ళు తీసుకొచ్చాం వీర్చండి రిపేర్ అనుకుంటారు ఒరే కనిపించలేదు కాకి లెక్కలు తేలాలి రే దౌడ పెట్టి కొడతానా అలా చూడ మామూలు ఎలా అను మామూలు తగలేను తగలేను సార్ సార్ ఎలా చూడు ఎలా చూడు ఎలా అలాగే అంట ఏదంటుకోను ఎలా అంటానా జాయి అన్న పడిపోతున్నారు రా మహేష్ గారు ఇప్పుడు బీచ్ అరగోబు ఏం చేస్తున్నావు ఇప్పుడు కూరగాయలు మనం పార్టీకి వెళ్తున్నాం కదా చెప్పు క్లారిటీ చెప్పు నువ్వు రానవాడి ఇప్పుడు ఇది చూసారు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఈరోజు టూర్ వెళ్ళే మేము వండుకునే పదార్థాలు అయ్యి దానికి చెరుకులో మేము సామాన్లు సామాన్లు ఇప్పుడు ఫస్ట్ కూరగాయలు షాప్ వచ్చాం కూరగాయలు తీసుకుందాం డబ్బులు లేకుండా ఆధార్ కార్డులు తెచ్చుకుని డబ్బులు తినకి వెళ్తున్నారు కుర్రాళ్ళు అదిగోండి ఎక్కడ ఇంత నిలబడ్డారు కదా అందులో వాళ్ళ అందులో ఈ చివర అసలు తలదుకుంటున్నారు చూడండి ఏదో డబ్బులు తేలేదు కూరగాయలు కొనేసాం అప్పుడు కిరణ సామాన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే సొందులు ఎత్తుకుతున్నాం ఏ కొట్టు దొరకలేదు ఈ సామాన్ పైన లిస్ట్ లో బిర్యానీ సామాన్ అన్ని కొని లక్షల మందికి ఆరుగురికి ఫ్రెండ్స్ మళ్ళీ ఏదో మీ 20 మంది 30 మంది అనుకున్నారు కాదు ఫ్రెండ్స్ ఆరుగురికి 12 కేజీల మాసం మనిషి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ ఆయనే మాకు కొద్దిగా ఈ గ్రూప్ కి ఫ్రెండ్స్ చూడండి మాకు అంకిల్ ఈయన అర్జెంట్ అని అడిగి ఎక్కడ వరకు వచ్చింది అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయింది ప్లేట్లు ప్లేట్లు తమ్ముడు ఇవరు ఎక్కడ ఉన్నారు బాబు ప్లేట్ తీసుకున్నా కట్ట కట్ట తీసుకున్నా కట్ట తీసుకో 40 30 అది 25 ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి హరి ఏం కొన్నప్పుడు
హరి మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఆడు పుల్ల ఆడుతున్నాడు ఫ్రెండ్స్, పొయ్యిలోకి. అదిగో ఫ్రెండ్స్ మీద వారేస్తున్నాడు. బాబు గుచ్చిపోతే తీసుకో. ఇరిసండి వే ఇరిసండి వే ఇరిసండి అది ఇప్పే అనుకుంటారు. బేగ బేగ త్వరగా ఆడేడి ఆడి ఇందులో పోయాడు రా. రే రే వద్దు రే రే సరే సరిపోద్దు రే రే వద్దు వద్దు అసలు వద్దు అసలు డబ్బులు నెత్తం వద్దు వద్దురా కర మంచిది మ్యాక్సిమం సరిపోతాయి ఉండాలంటే ఇంకో కొన్ని అంటే సరిపోతాయి ఆడు తెచ్చేస్తాడు కదా ఇదేదో కరం చూడు పచ్చిదేమో రా పచ్చిదేమో చూడు ములిగంట ఉన్నాయా ముల్లులా ఉందట్రా పర్ల సురే సురే ఏం చేస్తున్నారా ఊరడిచా ఒరే వీడు చాలా ఏరేహాడు రా సరిపోతా నడిచింది ఇంకా చాలా ఏరేహాడే ఆడి సరైన పొలాలు అంటే సరిపోతాయా రే సరిపోతాయా ఫ్రెండ్స్ మా ఆరుగురికి వంట చేసుకోవడానికి మా వాళ్ళు పొలాలు సేకరించారు పెట్టారా కిందటి కిందటి డిగ్గీలో పెట్టచ్చు ఇరిసారా దగ్గరికి ఇరిసారా చూడండి ఫ్రెండ్స్ మా డైరెక్టర్ గారు వస్తున్నారు పొలాలు ఆటలు ఎక్కించుకోవడానికి వస్తున్నాడు వస్తున్నాడు వీరాజు వీరుడు వస్తున్నాడు వచ్చి ఒరే కనిపించలేదు వీడు తెచ్చేస్తున్నాడు పొలంలో కట్టేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాడు అండి మొక్కలు వీడు వీడియోలోకి ఏదో వచ్చేస్తున్నారు రా వీడు అప్పటి అప్పటి రాజు అందరూ కనపడాలని యూట్యూబ్ కదా మాట్లాడకు నీ మాట్లాడే అర్హత లేదు నువ్వు నా విషయంలో చూపి చేయ
అన్న ఇప్పుడు మనం కట్టాలంటావా వద్దంటావా ఆడు వీడియోలో పడాలి కదా గట్టి నొక్కి ఎత్తాడు ఇప్పుడు అదిగో యానకలు వేసి వచ్చేస్తున్నాడు ఆడే ఫ్రెండ్స్ మన పెళ్ళి అయింది ఆడి కోసం అలా ఆడి కోసం ఏం చేస్తున్నారు అప్పటి క్యారెట్లు బాగుంది నేను పెద్ద ఏదో అంటాను నిజమేనా అది చెప్పరా బోర్లో రబ్బర్లో చెప్పింగ్ హరిగాడు ఈరోజు కుకింగ్ హరిగారికి ఇచ్చాం మరి ఈయన మమ్మల్ని ఎలా తినేస్తాడో మాకు తెలియదు కానీ రేపు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఈరోజు తినడానికి రాత్రి ఎమర్జెన్సీ వాడికి ఎలా కూర వండక ముందే గుమ్మగుమలాడేస్తుందిరా బిర్యానీ అయ్యేది కూర కాదు అరే అవి అమ్మ రెండు టూ ఇన్ వన్ రా ఆల్మిక్స్ ఒకే క్యారెట్ ఉంది ఫ్రెండ్స్ అదన్నా ఇంకొకళ్ళని అడిగి బతిమంది తెచ్చుకున్నాం అమ్మ డైరెక్టర్ పోయిలా తీసుకురా బరీ ఎక్కువ ఉంది ఆడవల్ల అరే కాస్త ఎవడి కోసం రెండు మాటలు చెప్పు ఆడ ఊరికే పెద్ద పెద్ద ఎవడి మూడు వందలు బియ్యానికి కలిపారు డాల్డా కలుపు డాల్డా కదా చెప్తున్నాను అరే బాబు ఇప్పుడు నువ్వు కొద్దిగా బ్లాక్ షర్ట్ అయితే నీ మొహం కనబడేమో వైట్ షర్ట్ వేసి వైట్ షర్ట్ కనబడితే చేస్తావు ఇప్పుడు అది డాల్డా కదరా బాబు ఆడి ఎడిటింగ్ తీసేస్తాను మర్చిపోతా అప్పుడప్పుడు మరి కకృతి కదా పచ్చిముక్కలు కూడా తినేస్తున్నాడు ఒరే రే శివా
తినేత్రాడు అప్పుడే నీడు తినేత్రాడు మొక్కలు అప్పుడే నీడు పనికి మాగాదు మూడు వందలు ఇచ్చినాయి అదో అందరూ మా అసలు ఎలా సరే మూడు వందలకే మూడు వందలు ఇచ్చి ఒరే ఒరే ఈ వాటర్ పారబోసి మళ్ళీ వాటర్ పెట్టు ఒరే చెడు వాళ్ళ డాల్డా మధ్యలో వేస్తున్నా డాల్డా కొద్దిగా బాబు నీకు తెలుస్తలేదు బాబు ఆ కూర కూడా ఏనా కొందా అప్పుడు ఒక నీళ్ళతే నీళ్ళు నీళ్ళు కావాలి తినక ముందు తిన్నట్టు అయిపోతుందా అలా ఉంటుంది టైం మూడు అయిపోయింది కదా అలా ఉంటది కొడతరా బాబు కొడతరా సార్ ఏజమంటారా పనికి మళ్ళీ ఎదురుండే అదన ఇంకా మూడు వేస్తా కంగారు పడు సరే జాతర కట్టగారు పెండింగ్ ఒకటే రెండు మూడు వందలు నాలుగు దుర్గాడు ఐదు వందలు ఐదు ఐదు బయట బయట రెండు మూడు నాలుగు అంటే ఐదు ప్లేట్లు నేను ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయిందంట ఒక రౌండ్ అయిపోయిందంట అది దొరకలేదా బాగా దొరకలేదు చికెన్ వేసింది గాని శాతం ఇప్పుడు కాదు
బత్తలు ఊడిపోతున్నారు కాకోడి కేట గాని బాబు కట్టగా చెప్తున్నాను లెక్క వచ్చేది ముందు లెక్క వచ్చేది ముందు ఇచ్చే ఆ పేపర్ మీద రాసేసుకోవచ్చు ఇంకో వంద అడుగుతా మొత్తం 200 డబ్బులు డబ్బులు నీళ్ళు కూడా మోయించలేదు నీకు అన్నదానికి ఇంకా తక్కువ ఇవ్వాలి కరెక్ట్ చెప్పాలంటే నీళ్ళు మోయించారా నీకు 100 రూపాయలు సరుకు వచ్చింది తీసుకో 300 పిని అలా ఉండదు అలా ఉండదు అమ్మగారు చూసి మాట్లాడారు అందుకనే అందుకనే నీకు అన్ని అలా చూసాం లేదు మళ్ళీ వచ్చిన చూద్దానా ఏంటంటే బండి పడలేదు బండి అదిగో సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ తిన్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు రాణ్యా నేను వీళ్ళందరినీ ఆటో మీద తీసుకొచ్చాను నువ్వు ఆడికి డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంటికి వెళ్ళిపోతుందా బాయ్ హాయ్ బీచ్కి వెళ్తున్నాం కాబట్టి బీచ్కి వెళ్ళిపోతాం సక్రమంగా తినేస్తున్నాం ఆయన ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట కొంచెం నెత్తి మీరు కంగారు పడకండి అప్పల రాజు కూడా 300 ఇచ్చాడు ఏడు 2 రూపాయలు అందినా కొంచాలో అన్నం తిన్నాడు కొంచాలో బియ్యం తిన్నాడు సరే 1-2 కేజీలు మాసం మేక మాసం తిన్నాడు 1 కేజీ కోడి మాసం తిన్నాడు అప్పల రాజు అంటే ఈడు ఈడు ఎంత రెడీ ఇప్పుడు బీచ్ ఫోన్ 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 చూడండి అది వేరే